రేపు మున్సిపల్ పరిధిలో నిర్వహించబోయే బైక్ ర్యాలీని హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయాలని మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ నాయకులు కోరారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు కోరారు. ఉదయం 9 గంటలకు మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలోని రామమందిరం నుండి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని కేఎల్ఆర్ వెంచర్లో ఈ బైక్ ర్యాలీ ముగియనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విహెచ్పీ మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ గాంధీ యాదవ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాగం అర్జున్, బీజేపీ మండల వైస్ ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్, నాయకులు శ్రీకాంత్ యాదవ్, అరుణ్, వినోద్, కృష్ణమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం మేడ్చల్ గ్రామంలో రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు గ్రామంలోని శ్రీరామ భక్తులు అందరూ రైల్వే స్టేషన్ లోని హనుమాన్ మందిరం నుంచి మేడ్చల్ పురోహితుల్లో తిరుగుతూ ర్యాలీగా బయలుదేరి పురోహితుల్లో తిరుగుతూ అందరు పాల్గొని విజయవంతం చేయగలరని మనం మందిరం అయోధ్య కోసం తనవంతు సహాయం చేయాలని కోరుతూ మేడ్చల్ మున్సిపాలిటీలో ప్రతి ఎత్తున పెద్ద ఎత్తున సంఖ్యలో తరలి రావాలని హిందూ బంధువులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు మార్నింగ్ 9:30కు ప్రారంభం జరుగుతుంది కాబట్టి దయచేసి హిందూ బంధువులందరూ రామాలయం వద్దకు రావాలి. ముగింపు కూడా కేఎల్ఆర్ వెంచర్ లో హనుమాన్ టెంపుల్ దగ్గర ముగిస్తున్నాం. భోజన కార్యక్రమం ఉంటుంది. దయచేసి హిందూ బంధువులందరూ పాల్గొని అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని కోరుచున్నాము. మేడ్చల్ లో ఉంటున్నటువంటి యువకులు మరియు హిందూ భక్తులు అందరూ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. మేడ్చల్ గల్లీ టు గల్లీ రేపు బైక్ ర్యాలీ ఉంటుంది కావున ఫేస్ టు రామాలయం గుడి వద్ద కొనసాగుతూ ఉంటుంది. రేపు ఉదయం 9 గంటలకు మన రైల్వే స్టేషన్ దగ్గర రామాలయం గుడి నుండి మన బైక్ ర్యాలీ ప్రారంభం జరుగుతుంది. ప్రతి గల్లీకి, ప్రతి వాడకు, ప్రతి ఒక్క సభ్యుడు హిందువులందరూ పాల్గొని ఈ ర్యాలీని భారీ సంఖ్యలో మన విజయం చేయాలని కోరుచున్నాను. మరియు రేపు ఉదయము ప్రతి గల్లీ నుండి ప్రతి హిందువుడు రావాల్సిందిగా కోరుతూ 12:30 వరకు కేఎల్ఆర్ వెంచర్ రామలవారి మైసమ్మ టెంపుల్ దగ్గర ముగిస్తున్నాం. భోజనాలు సౌకర్యాలు ఏర్పాటు చేశాము. అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ రామ జన్మభూమి కార్యక్రమాన్ని అందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పుతూ